సో మోదీ గారు అనేక సార్లు నన్ను కలిశారు నేను ఆయన ఇంటికి ఒకసారి వెళ్ళాను తప్పే ఉంది అమిత్ షా గారు అనేక సార్లు నన్ను నేను ఆయన ఇంటికి వెళ్ళాను తప్పే ఉంది పాల్గారు ఇంటికి వెళ్ళడం తప్పలేదు కదా పాల్గారు మీ దగ్గర అంటే ప్రాజెక్టులు తీసుకురావడానికి కానీ లక్షల కోట్ల డబ్బులు తీసుకురావడానికి ప్లాన్స్ ఉన్నాయి కదా రేవంత్ రెడ్డి గారు చెప్పారా చెప్పండి తమ్ముడు చాలా అద్భుతంగా ఎప్పటి నుంచో నా ఫాలోవర్ కనుక ఈరోజు కాదు కదా ముప్పై సంవత్సరాల నుంచి పరేడ్ గ్రౌండ్స్లో మీటింగ్ అటెండ్ అయ్యారు జిమ్ఖానా గ్రౌండ్స్లో నైంటీ టూ నవంబర్లో సో ఈ హ్యావ్ అట్ మోస్ట్ రెస్పెక్ట్ ఫర్ మీ ఐ ఆల్సో అట్మోస్ట్ రెస్పెక్ట్ ఫర్ సీఎం రేవంత్ రెడ్డి నేను తమ్ముడు నువ్వు అంటాను పర్సనల్గా అయితే కానీ వీడియోలో చూడండి ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ అన్నారు మీరు చెప్పారు మీరు మీరు సలహాలు ఇచ్చారు ఆయనకి రాష్ట్రాన్ని ఎట్లా డెవలప్ చేయాలి డబ్బులు ఎట్లా తీసుకురావాలి అలా కాదు ఒప్పుకున్నాం ఆయన వీడియో చేశారు ఆ వీడియో చేస్తే బాగుంటుంది ట్వంటీ సెకండ్స్ నా పక్కన కూర్చొనే సెక్రటరియేట్లోనే ఆయనే వీడియో చేశారు ఐ యామ్ ఇన్వైటింగ్ యూ ఆల్ బిలియనీర్స్ వరల్డ్ లీడర్స్ సమిట్ ఆర్గనైజ్ బై డాక్టర్ కేఏ పాలని ఆ తర్వాత ఆయనకు ప్రెస్ వచ్చిందట అందులో ఆయన ఎంత కష్టపడుతున్నారండి ఆయన మఖం చూస్తే జాలేస్తుంది ఇలా పట్టుకొని ప్రేయర్ చేశాను ఓకే లైఫ్ ఈజ్ హెల్త్ ఎందుకంటే చుట్టూ ఉన్న వాళ్ళు ఎప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా తీసేద్దామని ప్రయత్నాలు ఉన్నారు అందులో గట్టిగా నలుగురు వాళ్ళకు కూడా వార్నింగ్ ఇచ్చా ఆయన ముందే వార్నింగ్ ఇచ్చా ఆయన లేనప్పుడు వార్నింగ్ ఇచ్చా అసెంబ్లీలో వారికి ఇచ్చా నలుగురు ఎవరండి చెప్పాను మీడియాలో ఇంకెందుకు ఎందుకు వాళ్ళ గురించి మాట్లాడి నాకు కూడా ఆర్టీవీ ప్రేక్షకులు చెప్పండి మీ నోటితో చెప్తే విందా అని ఎవరు నలుగురు అలా కాదు భయపడతావని కాదు భట్టి విక్రమ గారికి ముఖ్యమంత్రి అవ్వాలని ఉంది పొంగలేడు శ్రీనివాస్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి అవ్వాల ఉంది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ముఖ్యమంత్రి అవ్వాలని ఉంది ఇంకొక ఆయన పేరు నేను చెప్పను చెప్పకూడదు కనుక మీ ఫ్రెండా నలుగురు ముఖ్యమ అందులో పది మంది ఉన్నారు యాక్చువల్గా అందులో నలుగురైతే ముగ్గురైతే ఏకనాథ్ సిండ్ అయి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి ఒక ఆయన పద్నాలుగు మందితో ఒక ఆయన ఇరవై రెండు మందితో ఇలాగా ఆల్రెడీ రాష్ట్రాన్ని కూలగొడుతున్నారని వార్నింగ్ ఇచ్చా మీరు ఆ మీడియాలో చూసి ఉంటారు అది ఆయన నేను అక్టోబర్ రెండుని సమిట్ పెడుతున్నాం హైదరాబాద్లో దానికి ఆయన ఇంకా లెటర్ ఇవ్వలేదు కానీ వీడియో ఇచ్చారు ఆయన నేను మే మే లాస్ట్ వీక్ నుంచి విదేశాలు తిరుగుతున్నాం నేను ఆయనకి చెప్పాను ఇలాన్ మస్క్ లాంటి వాళ్ళు ఆయనకి ఎవరు తెలియదు నాకు తెలియని వాళ్ళు లేరు ప్రపంచంలో రెండు వేల ఏడు వందల బిలియన్ ఇంక్లూడింగ్ అదానీ అంబానీలు నాకు తెలుసు నా దగ్గరకు వచ్చినోళ్ళు అంబానీ దిరుబాయి అంబానీయే నా బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు పది లక్షల మంది మీటింగ్ పెడితే ముంబైలో సో వీళ్ళందరూ నాకు పరిచయాలు కనుక మీ అందరికీ తెలుసు కదా ఈ హైదరాబాద్ వందల మందిని తీసుకొచ్చాను అందుకే డాక్టర్ కేఎఫ్ పాల్ నార్వే న్యూస్ అని గూగుల్ చేసుకోండి లేదా డాక్టర్ కేఏ పాల్ ఇండియన్ నేషనల్ లీడర్స్ అనండి ప్రైమ్ మినిస్టర్ దేవగౌడ గారు ఏమంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు కేసీఆర్ గారు ఏమంటున్నారు రా రాజశేఖర రెడ్డి గారు ఏమంటున్నారు నా గురించి ఇంతమైతే తెలిసినప్పుడు దేశ ప్రధాన దేశాన్ని సంరక్షించవచ్చు కదా కేవలం ఆంధ్రప్రదేశ్ ఎందుకు అదొడు దానికి మొగుడు లేడు కడదానికి కళ్యాణం అన్నారట ముందు నేను విశాఖపట్నం ఎంపీ అయితే పార్లమెంట్కి నేను వెళ్తే అక్కడున్న ఇరవై ఐదు పార్టీలు అరే బాబు కొంచెం శాంతిగా ఉండండి అని యువతలు రాహుల్ గాంధీని యువతలు నరేంద్ర మోదీ గారిని అక్కడ మమతా బెనర్జీని అక్కడ మాయావతిని అఖిలేష్ యాదవ్ని ఒకవేళ ఎంపీ క్యాండిడేట్లైన స్టాలిన్ క్యాండిడేట్స్ని వీళ్ళందరూ రెండు వేల ఇరవై రెండు అది కూడా చెప్పేలా జూలై నైన్త్ ఢిల్లీలో మమ్మల్ని కలిసినలే అన్ని ఫోటోలు ఉన్నాయి

దేశం కొరకు దేశం కొరకు ప్రజల కొరకు క్వశ్చన్ సరే రెండు వందల మంది అంటున్నారు మీరు సరే పార్లమెంట్ నుంచి కాకుండా కనీసం రాజ్యసభకు కదా అని ఒక్క దాదాపు సీరియస్గా ఐదు పార్టీలు నాకు రాజ్యసభ ఆఫర్ చేశారు రెండు వేల ఐదు జులై పదిని చంద్రబాబు నాయుడు గారు ఆఫర్ చేశారు వంగా గీత నాకు ఫోన్ కనెక్ట్ చేసింది మా బ్రదర్ ఉంటుండగా వాషింగ్టన్ డీసీలో పదమూడు మంది అడుగుతున్నారు మీరెందుకు రాజ్యసభ తీసుకోకూడదని థ్యాంక్ యూ ఐ డోంట్ వాంట్ అన్నాను రెండు వేల పన్నెండు మే రెండుని అమద్ పటేల్ గారు తొమ్మిది గంటలు నన్ను కలిసి రెండు వేల పన్నెండు మే రెండు ఎందుకు ఎందుకు పాల్గారు రాజ్యసభ రాజ్యసభ ఆఫర్ ఇచ్చి ఫారన్ మినిస్టర్ అవ్వమన్నారు కాంగ్రెస్ పాలసీస్తో ఐ డోంట్ వాంట్ అన్నాను రెండు వేల పద్నాలుగు

నా మిత్రులు ఐ విల్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఆనరబుల్ హోమ్ మినిస్టర్ టుడే అమిత్ జీ వాజ్ ద బీజేపీ ప్రెసిడెంట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ రూపాలాజీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఏనుగుల పెద్దిరెడ్డి టీఆర్ఎస్ ఎక్స్ మినిస్టర్ టీడీపీ ఇప్పుడు కరీంనగర్ అనుకోండి ఇన్ హిజ్ ప్రెజెన్స్ ఏనుగుల పెద్దిరెడ్డి గారు ఉన్నారు రూ పర్షోత్తం రూపాలా గారు నా మిత్రులు నిన్ను కూడా మాట్లాడుకున్న ఉన్నారు అమిత్ షా గారు అన్నారు ఐదుగురు ఉంటుండగా మీరు రాజ్యసభ ప్రెసిడెంట్ కోటాలో తీసుకొని మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఫారెన్ అఫైర్స్ తీసుకోండి అన్నారు ఆలోచించాను టూ డేస్ టైం అడిగాను హోటల్కి వెళ్ళాను ప్రేయర్ చేశాను మరలా